మితిమీరిన ఎరువులు పురుగు మందుల వాడకంతో పంట దిగుబడులు పెరిగినా ఉత్పత్తులు విషకలుషితంగా మారడంతో అవి పర్యావరణానికి మానవాళి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ నష్టాలను అధిగమించి నేల భౌతిక స్థితిని పెంపొందించడానికి ఉపకరించేవి సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు ఎంత ఎక్కువగా వాడితే నేల స్వభావంలో అంత మంచి మార్పు వస్తుంది. సూక్ష్మ పోషకాలతో పాటు నేలలో స్థిరపడిపోయి ఉన్న కొన్ని పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి వస్తాయి. సేంద్రియ కర్బన శాతం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా పంటల వ్యర్థాలు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోళ్ళు, జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి అన్నింటినీ సేంద్రియ ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులను ఎలా వాడాలి, వాడకంలో మెళకువలేమిటి తెలియచేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. సేంద్రియ ఎరువుల వినియోగం రైతు స్థాయిలో ఇప్పుడు బాగా తగ్గిందనే చెప్పాలి. దీనికి కారణం అవగాహన లేమి. ప్రత్యేకించి ఈ సేంద్రియ వ్యర్థాలు పశువుల ఎరువుతో పాటుగా కూరగాయలు, తరుగు, అలాగే మిగిలిన ఆహార పదార్థాలు అయితేనేమి, ఇక ఈ విధమైనటువంటి ఏ రకమైన వ్యర్థాలు అయినా సరే మనం తీసుకొచ్చి దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చుకునే అవకాశం ఉంది. పంటల మిగుళ్ళు, పత్తి పంట కానీ లేదా వరి పంట కానీ, అలాగే ఇంకే రకం మొక్కజొన్న పంట కానీ, పంటని కోసిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మనం విలువైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ వ్యర్థాలన్నింటినీ మంచి కంపోస్ట్గా మార్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని చేసుకోవడానికి 6 మీటర్ల పొడుగు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు ఉండేటటువంటి గుంతలని తయారు చేసుకోవాలి. ఈ గుంతల్లో ఈ వ్యర్థాలని, ఏవైతే సేంద్రియ వ్యర్థాలు ఉన్నాయో వేసుకొని తగినన్ని నీళ్లు చిలకరించుకున్నట్లయితే చివరిలో మీదని కూడా మనం పశువుల పేడతో ప్లాస్టరింగ్ చేసుకుంటే అది 3 నుంచి 4 నెలల్లో మంచి విలువైనటువంటి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. అదేవిధంగా ఇతర వ్యర్థాలని అయినటువంటి కోళ్ళ ఎరువులో యూరిక్ అమలం ఉండటం వల్ల దాన్ని నేరుగా మనం వాడకూడదు. 1 టన్ను కోళ్ల ఎరువుకి 20 నుంచి 30 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలుపుకొని మగబెట్టుకున్నట్టయితే 3 నుంచి 4 నెలల తర్వాత అది మంచి విలువైనటువంటి ఎరువుగా మారుతుంది. అలాగే షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి ఫిల్టర్ మట్టి, దీన్ని కూడా నేరుగా వాడకుండా మగ్గబెట్టి నీడలో కానీ లేకపోతే ఒక గుంతల్లో వాటిని బాగా మగ్గబెట్టి వీలైతే కొంత నీళ్లు అవసరాన్ని బట్టి నీళ్లు చిలకరిస్తూ సూపర్ ఫాస్ఫేట్ వేసినట్లయితే భాస్వరం కూడా పెరుగుతుంది, అది తొందరగా చివకేటట్టు చేస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా చివకటానికి, తొందరగా చివకటానికి సూక్ష్మంగా జీవుల కన్సార్షియం అని మార్కెట్లో లభ్యమవుతుంది. కుల్లబెట్టే సూక్ష్మంగా జీవులని నీటిలో కలిపి వ్యర్థాల మీద చల్లినట్లయితే తొందరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. తొందరగా కుళ్ళి మనకి విలువైనటువంటి సేంద్రియ ఎరువును కూడా ఇస్తాయి. ఇక అదేవిధంగా ఈ వ్యర్థాలని మనం వెర్మీ కంపోస్ట్గా కూడా మార్చుకోవచ్చు. ప్రత్యేకించి ఎక్కడైతే వ్యర్థాలు ఉన్నాయో, పంట మిగులు కానీ లేకపోతే సేంద్రియ వ్యర్థాలు, వీటన్నిటినీ పాక్షికంగా కుళ్ళబెట్టి వెర్మీ కంపోస్ట్గా మార్చుకోవచ్చు. ఈ వెర్మీ కంపోస్ట్గా మార్చుకోవడం కోసం 12 నుంచి 15 అడుగుల పొడుగు, 1.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉండేటటువంటి కుండీలను షెడ్లో కట్టుకొని ఆ కుండీల్లో పాక్షికంగా కుళ్ళినటువంటి చెత్తను వేసి ప్రతి చదరపు మీటర్కు దాదాపుగా 1000 వానపాములు ఉండేటటువంటి విధులనట్టయితే మనకి 3 నెలల్లో మంచి వెర్మి కంపోస్టు తయారవుతుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులను పూత సమయంలో లేతగా ఉండేటప్పుడే పొలంలోని దున్నుకోవాలి. అలా పొలంలో దున్నుకునేటప్పుడు ఎకరాకు ఈ పచ్చిరొట్ట ఎరువులకి 25 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసినట్టయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు తొందరగా కుళ్ళుతాయి. కుళ్ళి మంచి బాగా మనకి భూమికి సారాన్ని అందజేస్తాయి. ఎక్కడైతే పచ్చిరొట్ట ఎరువులు అవకాశం ఉండదో దాన్ని పచ్చి ఆకు ఎరువని, అంటే దగ్గరలో ఉన్నటువంటి గట్ల మీద లేకపోతే దగ్గర ఉండే బంజర భూముల్లో పెరిగినటువంటి మొక్కల్లో పెరిగినటువంటి ఆకుల్ని అవన్నీ తీసుకొచ్చి ఈ గ్లైరిసిరియా ఇట్లాంటి మొక్కలు మనకి ఉంటాయి, వెంపలు లాంటివి, ఆ మొక్కలన్నింటినీ కూడా తీసుకొచ్చి పొలంలో వేసి కలిగిదున్నట్లయితే అవి మంచి పచ్చి ఆకు ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. వెర్మీ కంపోస్ట్ కానీ లేదా ఇతర ఏదైనటువంటి సేంద్రియ కంపోస్ట్ను మనం నేలకు వేసేటప్పుడు సరైన తేమ ఉంటప్పుడే నేలలోని కలుపుకోవాలి. ఒకవేళ వేసవికాలంలో ఈ రవాణా వేసవికాలంలో చేయాల్సి వస్తే పొలంలో ఒక నీడ ప్రాంతంలో ఈ వెర్మీ కంపోస్ట్ని హీప్గా వేసి దానిపైన తాటాకులు కానీ లేకపోతే కొబ్బరి కమ్మలు కానీ వేసి దాన్ని నీడలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వేసవికాలం తర్వాత పడినటువంటి తొలి వర్షాలకి నేలలోని మొత్తం అంతా వెదజల్లి నేలలో దున్నుకొని కలుపుకుంటే సేంద్రియ ఎరువు బాగా పనిచేస్తుంది.
ఈ విధంగా కొన్ని ఈ పోష ఈ రకరకాల సేంద్రియ ఎరువుకి అవసరమైనటువంటి వ్యర్థాల నుంచి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే సేంద్రియ ఎరువు తయారైన తర్వాత దాన్ని భూమిలో ఏ రకంగా కలుపుకోవాలి, కొన్ని మెలకువల్ని కానీ మనం పాటించినట్టయితే భూమికి అవసరమైనటువంటి సేంద్రియ పదార్థాన్ని మనం అందించగలిగిన అవుతాం. దానివల్ల పంట భూములు బాగా గుల్లబారి దానికి నీరు గాలి ప్రసరణ బాగా వృద్ధి చెంది భూభౌతిక లక్షణాలు కూడా బాగా వృద్ధి అవుతాయి. దాని ద్వారా మనం వేసినటువంటి రసాయన ఎరువులు కూడా చాలా బాగా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి పంటలో మంచి దిగుబడులు నాణ్యత కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.